Hi friends, welcome to our channel. రోడ్లకు ఇరువైపులా అనేక రకాలైనటువంటి మొక్కలు పెరుగుతూ ఉంటాయి వాటితో మనకేమీ ఉపయోగం లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ వాటిలోని మనకి ఎంతో బాగా అద్భుతంగా ఉపయోగపడే మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం దానిని తెలుగులో దుష్టపు చెట్టు దుష్టపు తీగ అని పిలుస్తారు మీ ప్రాంతంలో ఈ మొక్కలు ఉండే ఉండవచ్చు ఇది ఎక్కువగా తోటల్లో పొలాల్లో మంచిగా వేసే ముళ్ళ తీగలకు అతుక్కుని పాకుతూ ఉంటుంది పెద్ద పెద్ద చెట్లకి కూడా ఇది అల్లుకొని పెరుగుతూ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది చూడడానికి ఒక తిప్పతీగల ఒక తీగ మొక్కలాగా కనిపిస్తుంది దీని ఆకులు కూడా చూడ్డానికి హృదయాకారంలో తిప్పతీగ ఆకుల్లానే కనిపిస్తాయి జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఈ ఆకులు కొంచెం పలచగా ఉంటాయి అలాగే ఈ మొక్కకు గుంపులు గుంపులుగా పువ్వులు కూడా వస్తాయి ఈ పూలల్లో నుంచి ముళ్ళ లాంటి కాయలు వస్తాయి ఈ కాయలు ఎండిపోయిన తర్వాత దీనిలో నుంచి దూదిలాంటి విత్తనాలు కూడా బయటికి వస్తాయి ఈ మొక్కలు ఏ భాగాన్ని తెంచినా అంటే ఆకుని కానీ పువ్వుని కానీ కాయని కానీ కొమ్మని కానీ దేన్ని విరిచినా కూడా దీనిలో నుంచి పాలు ద్రవం వస్తుంది ఈ మొక్క ఒక ఆయుర్వేద మూలిక ఈ మొక్క ఆకు కాండం కాయలు పూలు వేర్లు అన్ని భాగాల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి మన ఆయుర్వేదంలో ఈ ఔషధాలను వెయ్యి సంవత్సరాలుగా వాడుతూ ఉన్నారు దీనిలో ఉండే అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా విరోచనాలు దగ్గు ఉబ్బసం ఆర్థరైటిస్ సమస్యలకి చర్మ సంబంధిత సమస్యలకి అలానే పైల్స్ కాలేయ సంబంధిత సమస్యలు గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఈ మొక్కను ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తారు ఈ మొక్క ముఖ్యంగా పాము కాటుకు తేలు కాటుకు విషానికి విరుగుడుగా పనిచేస్తుందని గ్రామస్తులు కూడా చెబుతూ ఉంటారు గ్రామాల్లో ఎవరికైనా తేలు కుట్టినట్లయితే వెంటనే ఈ మొక్క దగ్గరికి వెళ్ళి ఈ మొక్క యొక్క వేర్లను తీసుకువస్తారు వాటిని ఒక బండ మీద బాగా సానపెట్టి ఆ రసాన్ని తేలు ప్రదేశంలో పెడతారు దీనితో మెల్లమెల్లగా శరీరంలోని తేలుకాటి విషం అనేది అయిపోతుంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ మొక్క ఆకులను తీసుకువచ్చి దానితో కషాయం కూడా కాచుకొని తాగుతారు దగ్గు శ్వాసకోశ ఇబ్బందులు తొందరగా తగ్గిపోతాయి అలానే పొట్టలో నులి పురుగులతో బాధపడే వారికి కూడా ఈ ఆకులను తీసుకువచ్చి శుభ్రంగా కడిగి నెయ్యిలో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేయించి ప్రతిరోజు తింటుంటే పొట్టలో పురుగులు అనేది బయటకు వచ్చేస్తాయి నొప్పులతో బాధపడే వారికి కూడా ఈ మొక్క ఒక దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కారణంగా ఇది మోకాల నొప్పులను వాపులను తొందరగా తగ్గిస్తుంది ఈ మొక్క ఆకులను తీసుకువచ్చి మెత్తగా నూరుకోవాలి దీనిలో అల్లం రసాన్ని కూడా కలుపుకోవచ్చు మొత్తం కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కీళ్ళ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి చాలామందికి చెవిలో నుంచి చీము కారుతూ ఉంటుంది అంతేకాకుండా చెవిలో నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది ఈ మొక్క ఆకులను తీసుకువచ్చి మెత్తగా రసం చేసుకోవాలి దానిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి అది బాగా కలిసిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని రెండు నుంచి మూడు చుక్కల పాటు ఈ చెవిలో అయితే చీమ కారుతూ ఉంటుందో ఆ చెవిలో వేయాలి చెవికి సంబంధించిన సమస్యలు అన్ని నిమిషాల్లో తగ్గిపోతాయి చాలామంది గర్భాశయ సమస్యలతో బాధపడుతూ ఉంటారు సంతానం లేక కూడా బాధపడుతూ ఉంటారు అలానే గర్భాశయ సమస్యలకి మంచి పరిష్కారం ఉంది దీనికోసం ఈ మొక్క వేరుని తీసుకువచ్చి ఎండలో ఆరపెట్టి తర్వాత దాన్ని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఆ పొడిని ఒక గ్లాస్ మజ్జిగలో కానీ పెరుగులో కానీ కలుపుకొని బహిష్టు వచ్చిన మొదటి రోజు నుంచి ఐదు రోజుల పాటు తీసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే గర్భాశయంలో ఉన్న అన్ని రకాల దోషాలు తొలగిపోయి సంతాన ఉత్పత్తి అనేది కలుగుతుంది అలానే దంత సంబంధిత సమస్యలు పిప్పి పన్నుతో బాధపడేవారు ఈ మొక్క వేరుని తీసుకువచ్చి దానిలో ఒక మిరియం కలిపి బాగా దంచి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఈ ఉండలను పిప్పి పన్ను వచ్చిన ప్రదేశంలో ఒక ఐదు నిమిషాల పాటు పెట్టి ఉంచితే చాలు నిమిషాల్లోనే మీ పంటి నొప్పి అనేది తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఈ మొక్క అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి